घरों द्वारा स्वागत हम बर्बाद हैं। వారిని రాజా పుష్పగుచ్చమిచ్చి సంతృప్తి కోరనండి. తదుపరి డాక్టర్ లాలస మనోహర్ సూర్య హాస్పిటల్ అనంతపురం వారి కంటి డాక్టర్ మేడం గారి కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరమింది. వారికి మీ దామోదర్ రెడ్డి పుష్పగుచ్చమిచ్చి తదుపరి కార్యక్రమం నడుపుటకు ఉచిత ఐ క్యాంప్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా వివేకానంద స్వామి యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే, ఆయన మన భారతదేశంలో ఉన్న ఈ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికతని సాధన గురించి ప్రపంచానికి అంతటిని తెలియజేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన ఒక కోట్ చెప్తారండి, ఆ కోట్లో ఏంటంటే, లైఫ్ గురించి ఒక కోట్ చెప్తారు, స్ట్రెంగ్త్ ఈజ్ యువర్ లైఫ్, వీక్నెస్ ఈజ్ యువర్ డెత్. అలాగే ఇంపార్టెంట్ ఒక సందేశం. అతను కేవలం మూడు లైన్లో ఈ జీవితానికి సంబంధించిన అర్థం మొత్తం చెప్పారు స్వామి గారు. దాంట్లో ఏంటంటే, ఎవరన్నా మనం బలవంతులం అనుకుంటే అదే జీవితం, అలా కాదు మనము వీక్ అంటే నార్మల్
నార్మల్ గా బలహీనం అనుకుంటే అక్కడితో మన జీవితం అయిపోయినట్టే మనం చచ్చిపోయినట్టే. అలాగే ఎవరైతే ఎదుగుదలని ప్రోత్సహిస్తారో, ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్, ఎవరైతే ఎదగడానికి మరింత వ్యాప్తి చెందడానికి ప్రయత్నిస్తారో అదే జీవితం అంటే. అలా కాకుండా నేను బౌండరీ తీసుకొని కాంట్రాక్షన్, ఎవరైతే కుచించుకుపోతారో, ఒక సరిహద్దులను ఏర్పాటు చేసుకొని ఇది దాటి బయటకు వెళ్ళరో అని అనుకుంటారో అక్కడితో అతని జీవితం చనిపోయినట్టే. అలాగే ఎవరైతే ప్రేమిస్తారో అదే జీవితం అంటే. అలా కాకుండా ఎవరైతే పరులను ద్వేషిస్తారో దాన్ని చావుతో సమానం అని మనకు స్వామీజీ గారు చెప్పడం జరిగింది. దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కోట్. ఈ కోట్కి ఆయనకి యూనియన్ జనరల్ అసెంబ్లీలో కూడా అందరూ కూడా సాధారణంగా లేచి చప్పట్లు కొట్టడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని మీరందరూ కూడా ఇదే ఒక ఈ సేవా కార్యక్రమాలు అనేది మరి మరింతగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా పోలీసులకు కూడా ఈరోజు మీరు ఐ క్యాంప్ నిర్వహించండి. మా వాళ్ళకి ఎక్కడ ఎవరికి ఏదన్నా ఉన్నా కానీ మేము ఎస్పీ గారితో కూడా మాట్లాడండి, వాళ్ళకి కావాల్సిన స్పెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మేము అందిస్తాం. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. థ్యాంక్ యూ. స్వామి వివేకానంద జన్మదిన సందర్భముగా శబానా ఐ క్లినిక్ వారు ఏర్పాటు చేసినటువంటి ఫ్రీ ఐ క్యాంప్నకు ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవనీయులు డిఎస్పి చైతన్య సార్ గారికి, మరియు అలాగే సూర్య హాస్పిటల్ అధినేత బాలస మనోహర్ గారికి, మరియు ఈ ఐ క్యాంప్ నిర్వహించినటువంటి వారి మిత్రబృందానికి, మరియు అలాగే ఇక్కడికి కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చినటువంటి ప్రజలందరికీ, మా కార్మికులకు, పబ్లిక్ హెల్త్ కార్మికులకు, మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదములు, నమస్కారములు. ఈరోజు ఇప్పుడే మా డిఎస్పి గారు చెప్పారు స్వామి వివేకానంద గురించి. చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా వారి గురించి, వాళ్ళ హిస్టరీ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుడు అందరిలో ఉన్నాడు, దేవుడు అందరికీ సమానము, మాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు అనే ఒకే ఒక సారాంశంతో అతను ఆధ్యాత్మికంగా ప్రజల్లో చైతన్యపరిచాడు. అటువంటి మహనీయుని జన్మదిన సందర్భంగా ఈ ఫ్రీ ఐ క్యాంప్ నిర్వహించినటువంటి శబానా ఆప్టికల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదములు. అలాగే డాక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. ఐ అనేది కంటి అనేది మనకు దేవుడిచ్చినటువంటి అవయవాలు అన్నిటికన్నా జ్ఞానేంద్రియం అనేది ముఖ్యమైనది. కంటి చూపు అనేది లేని వారికి ఈ కంటి చూపు యొక్క విలువ తెలుస్తుంది. మనం ఊహించడానికి కూడా ఇబ్బంది పడతాం, కంటి చూపు లేకుండా బ్రతకాలంటే ఎంత భయంకరం ఉంటుందో ఆ జీవితాన్ని ఊహించడానికి కూడా భయం వేస్తుంది. ఎందుకంటే కంటి యొక్క ప్రాముఖ్యత అటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంటి చూపును మనం జాగ్రత్తగా చేసినటువంటి ఎన్ని పనులైనా చేసుకోవచ్చు. కంటి చూపించడం చాలా కొంచెమే అంధకారం, చాలా మంచిది. కాబట్టి చాలామంది చదువుతున్నప్పుడు దగ్గర పెట్టుకుని చదవడము, మినిమం 30 సెంటీమీటర్స్ దూరం పెట్టుకుని చదువుకోవాలి. అలాగే చాలామంది టీవీలో వెలుతురు లేకుండా చూస్తుంటారు, టీవీ చూడడం కానీ అది కూడా కంటికి ఇబ్బంది అవుతుంది. చాలామంది మీకు తెలుసునో లేదో, కంటి అనేది ప్రమాదాన్ని ముందే గుర్తిస్తుంది. మెదడు కన్నా కంటి చూపు అనేది ఆ ప్రమాదం వచ్చే దాన్ని మనకు గుర్తించి ఆ ప్రమాదం జరుగుతుందని చెప్తుంది. మెదడు కన్నా జనరల్గా అయితే మెదడే దాన్ని మా ప్రతి విషయాన్ని కూడా ముందుకు మనకు తీసుకొస్తే మా బాడీలో ఏం జరుగుతుందనేది, కానీ కంటి చూపు అనేది ప్రమాదం జరిగేది కూడా ముందుగానే మనకు తెలియజేస్తుంది. కాబట్టి కంటి చూపును ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూపించుకోవాలి. ఏమైనా చిన్న చిన్న టెస్టులు ఉంటే ఇటువంటి ఫ్రీ క్యాంపులందు చూపించుకోండి. ఇప్పుడు ఈ శబానా ఆప్టికల్ వారు ఫ్రీగా కంటి ఆపరేషన్ చేసి వారికి కళ్ళద్దాలు చేయడం ఇవ్వడము, అలాగే ఫ్రీగా ఆపరేషన్ కూడా చేయిస్తున్నారు. కాబట్టి వారికి అందరికీ మా తరఫున ప్రత్యేక ధన్యవాదం తెలుపుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ. ఇక్కడ వచ్చేసినటువంటి ఆనరబుల్ పర్సన్స్కి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఈ స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా మేమందరూ మీరు యాక్సెప్ట్ చేసి మీరందరూ ముందుకు నడిచి